హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. నా పేరు శ్రీనివాస్. చాలామంది ట్రైనర్స్ కానీ ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ గురించి చెప్తున్నాను, మంచిగా ఉన్న వాళ్ళ గురించి కాదు. ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ కానీ లేకపోతే ఈ టెలిగ్రామ్ ఛానల్స్ని మెయింటైన్ చేసేవాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ కాల్స్ ఇచ్చేటువంటి వాళ్ళు కానీ చాలామంది ఎక్కువగా ఫేక్గా ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు చేసేటువంటి ఈ స్క్రీన్ షాట్స్, లాభాల స్క్రీన్ షాట్స్ తప్ప నష్టాలను ఎక్కడైనా చూపించారా మీరు? ఎవరైనా మీరు చూసారా? చూడలేదు. అలాగే ఈ యూట్యూబర్స్ కోర్సులు అమ్ముకునేటువంటి వాళ్ళు, మెంటార్షిప్ ప్రోగ్రామ్స్ని మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా మాకు నెలకు 1 లక్ష వచ్చినాయి, 2 లక్షలు వచ్చినాయి, రోజుకు 3 లక్షలు వచ్చినాయి, 5 లక్షలు వచ్చినాయి, మీరు కూడా ఇట్లానే డబ్బులు సంపాదించాలంటే మా కోర్సులు చేరండి అని చెప్పేటువంటి వాళ్ళే ఉన్నారు. కానీ నిక్కచ్చిగా నిజాయితీగా నాకు వస్తుంది ఎంత డబ్బులు అని చెప్పేటువంటి ధైర్యం సాహసం ఎవరైనా ఉందా? లేదు. 3 సంవత్సరాల నుంచి నేను యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పటికీ కూడా నేను గతంలోనే ఒక వీడియో చేశాను. నేను ఒక 15,000 కంటే ఎక్కువగా కక్కుర్తి పడను, నాకు రకరకాలైనటువంటి పనులు ఉన్నాయి, సో ఫుల్ టైం ట్రేడర్ని కాదు అని చెప్పేసి చెప్పాను. నాకు లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది స్టాక్ మార్కెట్లో, కానీ మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు కానీ కుటుంబ నేపథ్యం కానీ అన్నింటినీ చూసుకొని మాత్రమే మనం ట్రేడింగ్ సెక్టార్లో రిస్క్ అనేటువంటిది చేయాలి. ఓవర్కనే హర్రీ బిర్రీగా వాడేదో చెప్పాడు, వీడేదో చేశాడని, లేకపోతే మనకేదో పిచ్చ నాలెడ్జ్ ఉందని ఓవర్కనే బురదలోకి దిగితే మనం అది క్యూర్ అయిపోతుంది. క్యూర్ మీన్స్ అది క్యూర్ అంటే అదే మట్టి ఉండేసేసి అడవుల్లో ఉంటాయి కదా, దాంట్లో దిగిపోతే కూరుకుపోతుంటారు, అది వాటిలో పడ్డట్టు అవుతుందన్నమాట. దాంట్లో పడటం ఒకటే, అలాగే ఈ స్టాక్ మార్కెట్లో పట్టడం కూడా అంతే. ఇక నాలెడ్జ్ అనేటువంటిది ఇదే కాదు, మీ రిస్క్ అండ్ రివార్డ్ రేషియో, మీ ఫైనాన్షియల్ పొజిషన్, మీ కుటుంబ నేపథ్యం, వీటన్నిటివి కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వీటన్నిటిని పారామీటర్స్గా తీసుకోకుండా అవంతం స్టాక్ మార్కెట్లోకి దూకేస్తే ఖచ్చితంగా ఎక్కడన్నా సరే నష్టం అనేటువంటిది జరిగితే అల్టిమేట్గా మీ ఫ్యామిలీ అనేటువంటిది సఫర్ అవుతుంది. అందుకనే నేను సాహసాలు ఇట్లాంటివన్నీ ఏం చేయను. ఫస్ట్ నుంచి నా ఛానల్ చూసేటువంటి వాళ్ళకి అందరికీ అవగాహన అవుతుంది అన్నమాట, నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్స్ మాట్లాడుకోండి. నేను ఎప్పుడు నా కోర్సులు, నాకు సబ్జెక్ట్ ఉంది, నాకు బ్రహ్మాండంగా వచ్చు అది అని కూడా ఎక్కడా కూడా చెప్పాల్సిన అవసరం లేదు కూడా. ఎందుకంటే నా మెయిన్ ఇంటెన్సిటీ ఏంటంటే ప్రతి ఒక్కడు స్టాక్ మార్కెట్లో ఏదో ఒక 50,000 పెట్టుకొని వచ్చేసేసి దూకడం కాదు, అది మంచి పద్ధతి కూడా కాదనమాట. అందుకనే నేను ఎప్పుడు ఎంకరేజ్ అనేటువంటిది చేయలేదు, చేయను కూడా. ఇంకోటి ఏంటంటే అందుకనే ఈ నేపథ్యం అంతా ఉన్నది కాబట్టి నాకు ఇదిగోనండి 15,000 రూపాయలు వస్తాయి, ఎందుకంటే నేను ఎక్కువ రిస్క్ చేయను అనేటువంటిది నేను చెప్పి. ఎందుకంటే ఒక రూపాయిని పోగొట్టుకోవడం కంటే ఒక రూపాయిని నిలబెట్టుకోవడం అనేటువంటిది స్టాక్ మార్కెట్ రహస్యం అన్నమాట. నేను ఇంకొన్ని రోజులు పోతే నేను ఈజీగా నెలకి 2-3 లక్షలు తీయగలను. ఆ ప్లానింగ్లోనే ఫుల్ టైం ట్రేడర్గా ఇది కావాలని ఆ ప్లానింగ్లోనే ఉన్నాను, ఆ ప్లానింగ్లోనే వర్కౌట్ అనేటువంటిది చేస్తూ ఉన్నాను. సో ఒక్క నాకు ఆప్షన్సే కాదు, బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఆప్షన్సే కాదు, ఈక్విటీలో కూడా ట్రెమెండస్ నాలెడ్జ్ ఉన్నది, మీరు అనుకునే దానికంటే చాలా ఎక్కువ ఉన్నది, ఇది మాత్రం వాస్తవం. కానీ నేను ఎప్పుడు కూడా ఎక్స్పోజ్ అనేటువంటిది చేసుకోవాలి. మరి ఎంత ఇది ఉన్నా ఎవడైనా సరే నన్ను ముక్కు పట్టుకొని లాగేసేసి నీకు ఎంత ఉందో P&L చూపించు చూపించు అని నా మీద ఏమంటేనా కేసేస్తాడా? ఏడు కదా. అటువంటిప్పుడు నేను నాకు 1 లక్ష వచ్చింది నెలకి, 2 లక్షలు వస్తుంది నెలకి అని చెప్పొచ్చు కదా? చెప్పను. అయినప్పటికీ కూడా నేను 15,000 వస్తాయండి వాస్తవం ఇది, ఒక్కసారి 12,000 వస్తాయని కూడా ఎంతమంది వీడియోలు చెప్పాను, ఇప్పుడు నా సంవాట్ వెరీ బెటరు. ఎందుకంటే నాకు రకరకాలైనటువంటి వర్క్స్ ఉన్నాయి, ఫుల్గా ట్రేడింగ్ మీద కూర్చోడానికి నాకు సమయం లేదు. నా ఫ్యామిలీని రన్ చేసుకోవాలి, ఫ్యామిలీకి ఫైనాన్షియల్ స్టేటస్ని కాపాడుకుంటూ ఉండాలి, అన్నీ చేయాలి. కాబట్టి మీరు చూసారా చాలామంది ఏమంటారు, మీరు ఒకనొక టైంలో ఇప్పుడు ఈ మనం చెప్పాం ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్లో మన ఆణిమతి ఉన్నాడు. ఆణిమత్యం ఒక సెమినార్లో అతను తనకు వచ్చినటువంటి ఒక నెలలో లాభాలు అంటే ఒక నెలకి 22 రోజులు ట్రేడింగ్ డేస్ ఉంటాయి, 34 లక్షలు చూపించాడు. ఒక నెలలో 22 రోజులు ట్రేడింగ్ డేస్లో 34 లక్షల ప్రాఫిట్ని చూపించాడు. ఇది P&L. ఏంటంటే అవన్నీ ఫేక్, అవి ఎలా క్రియేట్ చేయ దానికి సపరేట్ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది, ఇవన్నీ మాకు తెలుసు. సో 34 లక్షలు చూపించాడు అతను, 3 నెలల్లో 1 కోటి రూపాయలు పైన సంపాదించాను అన్నట్టుగా చెప్పుకోవచ్చు. మేము అప్పుడు చాలా తూర్పారు పెట్టేవాళ్ళం ఇవన్నీ వాస్తవాలు కాదని.
ఎరుటి వాడిది వాస్తవం కాదు, ఇది అబద్ధం అనేటువంటిది చెప్పాలి అని అంటే మనకెంత నాలెడ్జ్ ఉండాలి స్టాక్ మార్కెట్లో? ఒకసారి ఆలోచించండి. వీడు చేస్తుంది ఫేక్ అని చెప్పాలి అని అంటే మనకెంత నాలెడ్జ్ ఉండాలా? ఫ్యూచర్ని క్యారీ ఫార్వర్డ్ చేయటం అనేటువంటిది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి విషయము, దానికి హెడ్జింగ్ అనేటువంటిది ఉండాలి అని చెప్తే మనకి ఎంత నాలెడ్జ్ అనేటువంటిది ఉండాలి స్టాక్ మార్కెట్ మీద? కమాండ్ అనేటువంటిది లేకుండా వీళ్ళందరి యొక్క బండారాలు బయట పెట్టగలమా? లేదు. సో అదే ఆణిముత్యం, అంటే అదే మెంతులు గారు తర్వాత లైవ్ ట్రేడ్ చేశాడు. లైవ్ ట్రేడ్ చేసినటువంటి ఒక నెల రోజులు చేసినటువంటి లైవ్ ట్రేడ్లో మొత్తం నష్టాల్లోనే ఉన్నాడు. ఓవరాల్గా P&L ఆ మంత్ ఎండింగ్కి కనుక మనం క్యాల్కులేట్ చేసుకుంటే దాదాపు 2-3 లక్షల రూపాయల నష్టంలోనే ఉన్నాడు. మరి 34 లక్షల రూపాయలు ఒక నెలలో తీసినటువంటి వాడు తర్వాత నెలలో కనీసం 2 లక్షలన్నా 1 లక్షన్నా తీయాలి కదా. ఆఖరికి ఆయన ఒకనొక టైంలో ఆ స్ట్రీమ్స్ జరుపుతున్నప్పుడు ప్రీవియస్గా ఉన్న 3 నెలల్లో అతని యొక్క సంపాదన 40,000 రూపాయలు. ఏది క్యాపిటల్ 10 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు క్యాపిటల్ తోటి ట్రేడ్ చేస్తే అది బయ్యింగే చేస్తే తనకు వచ్చినటువంటిది నష్టం ఇది అన్నమాట. లైవ్ ట్రేడ్లో మరలా సెల్లింగే చేశాడు, 10-10 లాట్స్ చేశాడు, ఒక 20 లక్షలు ఉన్నాయి కాబట్టి దాంట్లోనే నెల మొత్తం మీద అంత లాస్, 2 లక్షల లాస్ పైనే ఉంటే దాన్ని ఏమనాలి? అది ఏ రకమైనటువంటి ట్రేడ్ అని అనుకోవాలో మీరు ఒకసారి ఆలోచించండి. కాబట్టి వాళ్ళ యొక్క ఈ చెప్పేటువంటివన్నీ నమ్మి అనవసరంగా మీరు స్టాక్ మార్కెట్లోకి రావద్దు. వాడి స్క్రీన్ షాట్లు, వీడి స్క్రీన్ షాట్లు, వీళ్ళు చెప్పేటువంటి మాటలు ఇవన్నీ చూసి మీరు రావద్దు. ఐరన్ లేడీ 1 లక్ష రూపాయలు లాస్ చూపించింది. ఎంత ఉంటే 1 కోటి రూపాయలు ఉంటే కానీ 1 లక్ష రూపాయలు లాస్ చూపించడానికి వీలు కాదు. మరి 50,000 రూపాయలు పెట్టుకుని వచ్చేటువంటి వాడి యొక్క రిస్క్ ఎంత? రిస్క్ ఎంత ఒకసారి ఆలోచించండి. ఒకరోజుకి 20,000 రూపాయలు రిస్క్ చేస్తే 2 రోజుల్లో వాడి క్యాపిటల్ మొత్తం మటాష్ అయిపోతుంది. ట్రేడింగ్లో ఎలా నిలబడగలుగుతాడు? ఏ విధంగా చేయగలుగుతాడు? సో ఇవన్నీ చాలా $1 బిలియన్ ప్రశ్నలు ఉన్నాయి. ఇంకొకళ్ళు చెప్తారు, మా స్టూడెంట్స్ 2 లక్షలు సంపాదించారు, 2 కోట్లు సంపాదించారు ఇన్ని అని ఈ మధ్య కాలంలో లైవ్లో రకరకాలుగా గొంతేసుకొని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇన్ని లక్షలు సంపాదిస్తామంటే నిజంగా సెబీ చెప్పినటువంటి డేటా ప్రకారం 95% మంది ఎందుకని ఓడిపోతున్నారు? ఎందుకంటే వీళ్ళు చెప్పేటువంటి మాటలన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ వర్డ్స్. ఈ ఫ్యాబ్రికేటెడ్ వర్డ్స్కి ఏ విధంగా అయితే తేనిక తుమ్మిద ఆకర్షితమైందో ఆ విధంగా ఈ ఫ్యాబ్రికేటెడ్ వర్డ్స్కి ఆకర్షితమై ట్రేడింగ్లోకి వచ్చి 1 లక్ష 1 లక్ష కోల్పోయిన వాళ్ళే ఉన్నారు, కానీ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. మీరందరూ చాలామంది ఈ వీడియోస్ వస్తున్నారు, మీలో ఎంతమంది సక్సెస్ అయ్యారు? ఎంతమంది కాన్స్టెంట్గా నెలకు ఒక 10,000 రూపాయలైనా సంపాదించగలుగుతున్నారు? కాబట్టి మీతో పోల్చుకున్నప్పుడు నేను కొంచెం బెటరేగా 1 లక్ష 1 లక్ష రాకపోయినా. సో మై ఫైనాన్షియల్ కెపాసిటీ ఈజ్ వెరీ లిటిల్ సో దట్ ఐ నెవర్ డూ ది ఎక్స్పెరిమెంట్స్, బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు గెయిన్ ది నాలెడ్జ్. మీరు అనుకునేటువంటి టాప్ ఎనలిస్ట్లో వీళ్ళంతా ఉన్నారు కదా తెలుగులో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరికి సమధీటిగా వాళ్ళకంటే ఒక ముక్క ఎక్కువే నాకు ట్రేడింగ్ గురించి పూర్తి స్థాయిలో తెలుసు. సో నేను చెప్పేది ఏంటంటే, ఒక విషయాన్ని పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద నాకు వస్తుంది ఇంతేనయ్యా, ఇంత సబ్జెక్ట్ చెప్పినటువంటి వాడు ఇంతే వస్తుంది అంటే మీరు నమ్మరగా? వస్తే 1 లక్షలే రావాలని అనుకుంటారు. కానీ వాస్తవాన్ని ఆలోచించటం స్టార్ట్ చేయండి. ట్రేడర్స్ అయినా సరే ఎవరైనా సరే వాస్తవికతతో ఆలోచించినప్పుడే మనకి ఏది నిజము అనేటువంటిది బోధపడుతుంది. అప్పుడు మాత్రమే మనం ట్రేడర్స్గా ఒక అడుగు ముందు వేయగలుగుతాం. సో ఎప్పుడైతే మీరు నిగ్రహంగా ఇప్పుడు నేను సైకాలజీ గురించి చెప్తా ఉన్నా, నేను ఫస్ట్ నుంచి సైకాలజీ గురించి చెప్తున్నా, స్టాక్ మార్కెట్లో సైకాలజీ ఎలా ఉంటుంది, ఇంతకుముందు వీడియోస్ చూడండి, ప్రీవియస్ వీడియోస్, పేపర్ ట్రేడ్స్ వల్ల ఉపయోగం ఉండదు, ఇది సైకాలజికల్ గేము, ఈ డామినేటెడ్ సైకలాజికల్ గేము, ఈ సైకలాజికల్ గేమ్లో మీది ట్రేడింగ్ నాలెడ్జ్ 10%, సైకాలజీ 90% ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పాం. సో ఇప్పుడు అందరూ చాలామంది పెద్ద పెద్ద ఎమినెంట్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ కూడా సైకాలజీ చాలా క్రూషియల్ పాయింట్ అని ఇప్పుడు చెప్తున్నారు, నేను 3 ఇయర్స్ బ్యాకే చెప్పాను. సో ఈ స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ లేకుండా ఒకరిని విమర్శించడం కానీ, స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ లేకుండా ఎటు వాళ్ళు చేసిన తప్పులను అణువణువుని మీకు తెలియజేసేటట్టు చేయడం కానీ జరిగిందంటే ఖచ్చితంగా మనకి
ట్రెమెండస్ నాలెడ్జ్ అనేటువంటిది ఉంటుంది అనేది వాస్తవం. దాన్ని ఎవరైనా సరే అంగీకరించాల్సిందే. సో దాట్ మనం పిఎన్ఎల్ చూపించుకోవడంలో తక్కువని మనం ఎక్కడా కూడా ఇది కావాల్సిన అవసరం లేదు. ఎంత నాలెడ్జ్ నువ్వు గెయిన్ చేసావు అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ నాలెడ్జ్ ఆటోమేటిక్గా ముందు పిచ్చ డబ్బు సంపాదించి పెడుతుంది. కాన్స్టెంట్ ఎర్నింగ్ ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ థింగ్ ఇన్ స్టాక్ మార్కెట్. సో అండర్స్టాండ్ ఇట్. థ్యాంక్ యూ.